తమిళ స్టార్ హీరో విశాల్ త్వరలో మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సినిమా చాలా విభిన్నంగా ఉండబోతుందని టైం ట్రావెల్ మూవీ అంటూ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. విశాల్ ఇంకా ఎస్ఏ సూర్య కాంబో సన్నివేశాలు విభిన్నంగా ఉండబోతున్నాయి. ఇక ఈ సినిమాలో పలు పాత్రలు డబుల్ రోల్లో కనిపించబోతున్నాయి. ట్రైలర్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచే విధంగా కంటెంట్ చూపించారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రైలర్లో సిల్క్ స్మితను అలా మెరిసినట్లుగా చూపించారు. దాంతో నిజంగానే సిల్క్ స్మిత ఈ సినిమాలో నటించిందా అంటూ షాక్ అవుతున్నారు మన నెటిజన్స్. అయితే సిల్క్ స్మిత పాత్రను విష్ణుప్రియ గాంధీ అనే అమ్మాయితో చేయించారు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారికి ఆమె జూనియర్ సిల్క్ అనే విషయం తెలిసిందే. సిల్క్ని దించినట్లుగా ఆమె హావభావాలు ఉంటాయి. అంతేకాకుండా ఆమె డ్రెస్సింగ్ మరియు లుక్ కూడా అలాగే ఉంటుంది. అందుకే సినిమాకు అవసరమైన సిల్క్ స్మిత పాత్రనుగాను ఆమెను తీసుకున్నట్లు తెలుస్తుంది. విశాల్ ప్రత్యేకంగా ఆమెను ఎంపిక చేశారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు సోషల్ మీడియాలో మాత్రమే జూనియర్ సిల్క్ అంటూ పేరు దక్కించుకున్న విష్ణుప్రియ గాంధీ ఈ సినిమాతో పాన్ ఇయర్ ఏజ్లో జూనియర్ సిల్క్ అంటూ పిలిపించుకోవడం కన్ఫర్మ్ అయ్యే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.